So MVD surgery is done for other problems also, and we do this at our center for other problems. The other important problem is called as hemifacial spasm. This is different from trigeminal neuralgia. Mm. Like one side of the face becomes like this, you see? Mm. It looks very bad. Like mm. this. Mm. Starts with the eye, and then when I'm speaking, mm. the repeated contractions. Mm. That is when the blood vessel is pressing on the facial nerve. So MVD surgery we perform on the facial nerve. And that disease also can get cured with MVD surgery. Okay. And at our center, as you have heard, we have performed more than 1380 surgeries now. I think one of the largest series done by one particular team. And I personally do these surgeries. I think your experience goes on increasing, and the results become better even in hemifacial spasms. But for trigeminal neuralgia, which is called as suicide disease, I think people should know that such a center exists in India. Whether to get operated or not in the end is a person's choice. But that person not knowing about this center is not good. And this is the effort to, tell people about this center. Microvascular decompression అనేది trigeminal neuralgia అనే వ్యాధికే కాదు ఇంకోటి hemifacial spasm అనే ఒక వ్యాధికి కూడా ఇట్లాంటి ప్రాబ్లమే వస్తుంది. hemifacial spasm అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అదేంటి అని అంటే కన్ను దగ్గర కానీ చెంప దగ్గర కానీ అది అనుకోకుండా అదే కొట్టుకోవడం జరుగుతుంది. సో అది చాలా మందికి తెలియకపోవచ్చు ఏంటి ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది చాలా మంది తెలియక చాలా మంది బాధపడ అంటే పెయిన్ అనేది ఉండదు నొప్పి ఉండదు కానీ అది ఒక కదలడం అనుకోకుండా కదులుతూ ఉంటుంది అదేంటో తెలియదు. ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా లాగే ఇది కూడా ఒక ఫేషియల్ నర్వ్ అనే ఒక నర్వ్ ద్వారా వస్తుంది. ఇది హెమిఫేషియల్ స్పాజమ్ అనేది వింకింగ్ డిసీజ్ అనే దాంతో కూడా పిలుస్తారు. సో దానికి కూడా మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే ఒక సర్జరీ చేసి నయం చేస్తారు. ఇది చాలా మంది తెలియకపోవచ్చు రెండు విధాలుగా ఉన్నాయి ట్రైజెమినల్ న్యూరాలజియా అని హెమిఫేషియల్ స్పాజమ్ అనేవి రెండు ఉన్నాయి. ఒక దానికి ట్రైజెమినల్ న్యూరాలజియాలో చాలా పెయిన్ వచ్చి పేషెంట్ ఎంత సఫర్ అవుతారంటే ఆ రోగికి చెప్పలేని ఆ ప్రాబ్లం వల్ల సూసైడ్ డిసీజ్ అనే పేరు పెట్టారు ట్రైజెమినల్ న్యూరాలజియా అనే వ్యాధికి. ఈ హెమిఫేషియల్ స్పాజమ్లో పెయిన్ అనేది ఉండదు అంటే నొప్పి అనేది ఉండదు కానీ వాళ్ళకి ఇట్లా అనుకోకుండా కొట్టుకోవడం అది చాలా ఒక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా చాలా ఇబ్బంది పడతా పాపం వాళ్ళకి ఎందుకు అవుతుందో తెలియక అది అనుకోకుండా జరగడం ఆ చాలా మందికి తెలియకు ఒక్కొక్కసారి అది కావాలని చేస్తున్నారేమో అతను వాళ్ళని ఒక విధంగా చూడడం అట్లా కూడా పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇట్లాంటి వాటన్నిటికీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఈ రెండు విధాలుగా ఈ దీనికి ఏ మెడికేషన్స్ ఏది క్యూర్ అవ్వదు. ఒక మీకు ఒకవేళ అది ఏదైనా సిమ్టమాటిక్గా ఒక కొద్ది రోజులు ఉండొచ్చేమో కానీ తర్వాత అది మళ్ళీ నార్మల్ దానికి వస్తుంది. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఏంటంటే సర్జరీనే చేయాలి. మనకి ఈ విధంగా ఆయన మన అందరికి తెలియజేయడం కోసం ఆయన ఒక ఒక ఛానల్లో మనకి వివరించడానికి ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి మన కోసం తెలుగు వాళ్ళ కోసం ఇట్లాంటి ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా మంది తెలియకపోవచ్చు ఇట్లాంటి వాటికి. మీ ఇప్పటికైనా తెలుసుకోండి ఈ వీడియో ద్వారా తెలుస్తుందని నేను చాలా ఆశిస్తున్నాను. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ముందుగా సింప్టమ్స్ అనేవి తెలుసుకొని వెంటనే హెల్ప్ లైన్కి కాల్ చేసి తెలుసుకొని అసిస్టెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే సార్ దాన్ని బట్టి ఫాలో అప్ చేసి మీకున్న ఆ వ్యాధిని ఏంటి దాని దేనివల్ల వచ్చిందనేది ఆయన క్యూర్ చేసి మిమ్మల్ని చాలా హ్యాపీగా చేస్తారు.